బ్యాక్ టు అవర్ ఛానల్ ఐవిక కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగుండాలి, బాగున్నారని కోరుకుంటున్నానండి. వర్షం పడగానే మనకు ముందుగా గుర్తొచ్చే టీ టైమ్స్ నాకేంటి? మీ గెస్ రైట్ అండి, వేడి వేడి మిర్చి బజ్జీ. ఇవాళ మనం చేయబోయే రెసిపీ మసాలా మిర్చి బజ్జీ అండి. సేమ్ బండిపైన దొరికేలాగా పర్ఫెక్ట్ గా రావాలంటే కంప్లీట్ వీడియో వాచ్ చేయండి అండ్ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం రెసిపీలోకి వెళ్ళకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిర్చి బజ్జీకి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిర్చీలు, శనగపిండి, ఉల్లిపాయలు, పల్లీలు, నువ్వులు, చింతపండు, వామ, పసుపు, ధనియాల పొడి, బేకింగ్ సోడా, కారం, ఉప్పు మరియు నల్లుప్పు. దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బేసన్, ఉప్పు తగినంత, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ వామ, ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మిక్స్ చేయాలి. తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ జారుడు పిండిలా కలిపి పెట్టుకోవాలి. పిండిని బాగా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ దీన్ని నాననివ్వాలి. ఈ పిండిని మరీ లూజుగా కలుపుకోవద్దండి, బజ్జీకి పట్టకుండా బజ్జీలు పర్ఫెక్ట్గా రావండి. సో కొంచెం థిక్గానే కలిపి నాననివ్వాలి. ఇప్పుడు ఫిల్లింగ్ కోసం ఒక బౌల్లో నువ్వులని వేయించుకొని చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన నువ్వులను పొడి చేసుకొని నానబెట్టిన చింతపండు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ నల్లుప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిర్చిని తీసుకొని దానికి కాటు పెట్టి దానిలోని గింజలన్నీ తీసేయాలి. స్పైసీగా ఉండాలంటే అందులోని కొన్ని గింజలు ఉంచుకోవచ్చండి, అప్పుడు మిర్చి బజ్జీ కొంచెం కారంగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ మిర్చిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు మసాలాని పెట్టి పక్కన పెట్టుకోవాలి. బజ్జీలు వేసే కన్నా ముందు మనం పల్లీలను వేయించి పెట్టుకుందాము. మిర్చి బజ్జీ పల్లీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ పల్లీలు మనం లాస్ట్లో గార్నిష్ చేయడానికి యూజ్ చేద్దాం. పల్లీలు నూనెలో బాగా వేయించాక ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బజ్జీ పిండి, పచ్చిమిర్చిలను తీసుకొని పిండిలో మిర్చిలను ముంచి ఒక సైడ్ పిండి అంతా తీసేసి వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్ పైన గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదే విధంగా అన్ని బజ్జీలని మీడియం ఫ్లేమ్ పైన కాల్చుకుంటే బజ్జీలు క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయండి. అదే హై ఫ్లేమ్ పైన కాల్చుకుంటే బజ్జీలు సరిగ్గా కాలక పర్ఫెక్ట్గా రావు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు బజ్జీలన్నీ మంచి గోల్డెన్ కలర్కి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని నూనెలో నుంచి తీసి టిష్యూ పేపర్ పైన వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బజ్జీని గార్నిషింగ్ ప్రాసెస్ చూద్దామండి. బజ్జీలు ప్రిపేర్ అయిపోయాయి కదండి. ఇది మీరు డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు, కానీ నేను ఇది పల్లీతో గార్నిష్ చేసి చూపిస్తున్నాను. ముందుగా బజ్జీలను కాటు పెట్టుకొని ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పల్లీలు, పైన కొద్దిగా ధనియాల పొడి, నిమ్మకాయ జ్యూస్ పిండితే చాలా బాగుంటుందండి ఈ బజ్జీ.
ట్రై చేసి చూడండి. సేమ్ మీకు బయట బండిపైన దొరికే బజ్జీల్లాగా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్.